ग्लांबराधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नं नवदनं ध्यायेत् सर्वज्ञं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो पदकोड़ रुप जन्म पिल भविष्य गुरी मैं तेसकंदा पदकोड़ो पदकोड़ो अंत इधी सोमवार रोजी इध नवंबर मसम पदकोड़ो रोजु पदकोड़ो तारीख रेल पंद्री 2/7 कांबिनेशन गल डेट आफ बर्त నేను తల్లిదండ్రులకొకటే తెలియజేస్తున్నానండి, మీరు బాగుపడే రోజులు వచ్చేసాయి, మీరు అదృష్టవంతులు అయ్యే రోజులు వచ్చాయి, మీకున్నటువంటి కష్టకాలానికి ఇక చెక్కు పెట్టుకోండి। ఎందుకంటే ఇది అనితర సాధ్యము, ఇది చాలా గొప్ప విషయంగా మీకు తెలియజేస్తున్నాను। 11వ తారీఖులో పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా తయారు చేస్తారు, అది మీరు తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయం। ఈ 11వ తేదీలో పుట్టినటువంటి పిల్లలు యావత్ భారతదేశంలో ఎక్కడున్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి నేను నన్ను సంప్రదించండి। జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాలకు ఇంకా తెరపడే రోజు వచ్చేసినట్టే, అలాంటి డేట్ ఆఫ్ బర్త్ 11/11/2019। ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి పిల్లలు మహర్జాతకులు, మహాగోపాలు అవుతారు, కారణ జన్ములు వీరు। మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలని కూడా ఒక్కసారి ఆలోచించండి। ఏదో మా ఇంటి పక్కన పందులు పెట్టాడు, లేదంటే మా స్కూల్లో ఒక పనిచేసే ఒక టీచరు ఈ యొక్క న్యూమరాలజీ అతనికి తెలిసి అతని దగ్గర పేరు పెట్టించుకుంటాము, ఇలా అంటే అసలు సరిపోదండి। ఎందుకంటే మీరు మీ దగ్గర బంగారం ఉంది, ఆ బంగారాన్ని నాలాంటి వారిని వేరే లాంటి వారిని వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఆ బంగారం చేయరాదండి। ఎందుకంటే నేను గోడస్పితుని కాదు, నేను నేర్చుకుంటే వస్తుందేమో అని అంత జెన్యున్గా అంటే అంత పర్ఫెక్ట్గా రాదు। ఎందుకంటే ఈ బంగారాన్ని ఈ యొక్క మంచి అంటే గోడస్మితులకు అంటే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి వారి చేతిలో ఈ బంగారం ముద్దను వేస్తే ఏమవుతుందండి, మంచి చక్కటి ఆర్నమెంట్ తయారు చేసి మీ చేతిలో పెడతారు। అలాగా మీ పిల్లోడు మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టడం గొప్ప విషయమే, కానీ అంతకంటే గొప్ప పేరు పెట్టుకోవడం ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజీ వలన అవుతుంది। ఈ రోజుల్లో చూస్తే డబ్బు చాలా చాలా విలువైందని ఏదో రకరకాల డబ్బును సంపాదించడం మొదలుపెడుతుంది, ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు, నాకు అది ఒకటే సమస్య। ఎందుకంటే తెలిసి తెలియని న్యూమరాలజీ కరెక్షన్ ఇచ్చి తెలిసి తెలియని ఆస్ట్రాలజీ చెప్పి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు, అది నాకు ఎంత మాత్రం నాకు నచ్చడం లేదు। ఎందుకంటే నేను కరెక్షన్ చేసిన పేరుని మీరు ఎక్కడికి ఏ దేశమైనా వెళ్ళండి, ఆ దేశంలో ఉన్నటువంటి న్యూమరాలజీని సంప్రదించండి, ఇది 100%ఆ లేదంటే 50%ఆ వాళ్ళ నుండి వినొచ్చు। ఎందుకంటే నాకు ఎందుకు తెలుస్తుందంటే విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వారు నా దగ్గర పేర్లు కరెక్షన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి న్యూమరాలజీలో కూడా వీటిని చూపెడితే వాళ్ళు 100% మార్కులు వేసిన సంఘటనలు వీడియో ఎన్నో ఉన్నాయి। కాబట్టి న్యూమరాలజీ అనేది కూడా గొప్ప అంశం అండి, మీ పిల్లలకి చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు పెట్టండి, వారి అదృష్టానికి తోడ్పడండి, పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయిస్తే వారు చాలా గొప్ప ధనవంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।